వాళ్ళు ఉద్యోగాలు కావచ్చు షాపులు కావచ్చు బిజినెస్ కావచ్చు అన్ని మానేసుకున్నారు పేదల పక్షాన నిరంతరం తన మాట తన పాటతో చేసిన ఉద్యమానికి ఊపిరిని అందించడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండేవాడే భావజాలంతో ఆయన అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు పోరాటాల్లో పాల్గొన్నారు ఈ ప్రజా పోరాటానికైనా తన పాటతోని తన మాటలతోని ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి గద్దరన్న విప్లవ జోహార్లు అర్పిస్తున్నారు కార్మిక వర్గం శ్రామిక వర్గం దళిత పీడిత వర్గం అంతా గద్దరన్న వెంట ఉంది కన్నీళ్లు అర్పిస్తున్న పరిస్థితి ఉంది అక గద్దరన్న కార్మికులను ఉద్దేశించి కూడా బస్సు సంబంధించిన కండక్టర్ బస్సు చేసేటోడా బస్సును నడిపేటోడా బతుకులోకి ఒకసారి తొంగి చూడరా దాన్ని బాగు చేసే మార్గాలు ఇయ్యరా అన్నటువంటి కార్మికులందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో మారిండు ఆ సంతోషాన్ని చూడకుండానే అనే అసూలు అర్పించారు ఆ పాట ఒకసారి గుర్తు ప్రజల పాటగా కమిడి గద్దరన్న తోటి మాకు ఒక సుదీర్ఘ కాలం పాటు సాగినటువంటి ప్రయాణం అన్న జననాట్య మండల్లో ఉన్నారు మేము అరుణోదయ సమాఖ్యలో రెండు విప్లవ సాంస్కృతిక ఉద్యమాలు ఇది మొత్తంగా పీడిత ప్రజల పక్షాన నిలబడినటువంటి సాంస్కృతిక సంస్థలు ఇవి ఇది ఎప్పుడూ ప్రజల పాటగానే ఉండింది అట్లాంటి కామ్రేడ్ గద్దరన్న ఇయాల మన మధ్యన భౌతికంగా లేకపోయినా తన పాట నిలబడిపోతుందనేటువంటిది మేము చెప్పాలనుకున్నాం అంతేకాదు గతంలో తన పైన కాల్పులు జరిపినప్పుడు కూడా తనకు అన్నా మేము మీ వెంట ఉన్నామని చెప్పేసి అందరూ అంటున్న దాంట్లో అరుణోదయ కూడా భాగమై తనను బతికించుకోవడానికి కృషి చేసిన దాంట్లో అరుణోదయ కూడా ఒక భాగం చివరిసారిగా మీ పైన ఉపచట్టం పెట్టినప్పుడు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పాట పాడిన పాట కూడా పాడాడక ఉపచట్టానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాల్లో కూడా ఉన్నారు పాట గుర్తు చేసుకుంటూ ఆయనతో కలిసి పాడినటువంటి పాటలు ఏమన్నా ఉంటే పాటల ద్వారా కన్నీటి నివాళులు అర్పిస్తాం విప్లవ జోహార్లు అర్పించే లక్ష్యంగా చాలా చాలా పాటలు ఉన్నాయి గద్దరన్నతో కలిసి వేదికలు పంచుకున్నటువంటి వేదికలైనా ఆ వేదికల్లో కలిసి పాడినటువంటి పాటలైనా ముఖ్యంగా అమరుల పాటలు చాలా పాడేవాళ్ళము అదే సమస్యలపైన ఏ పాట అన్న ఏ పాట పాడినా అన్నకు మేము కోరస్గా మేము చాలాసార్లు ఉన్నాము మేం పాడినా కూడా అన్న పక్కకొచ్చి నిలబడి అట్లా ఒక ఉత్సాహాన్ని ఇస్తూ పిల్లలు ఎవరైనా పాట పాడినా కూడా అట్లా ఉత్సాహాన్ని ఇస్తూ కదులుతూ అటు ఇటు కదులుతూ ఉత్సాహాన్ని నింపేటువంటి వ్యక్తిగా కమ్రేడ్ గద్దరన్న ఉన్నారు అట్లా తన పైన గతంలో కాల్పులు జరిపినప్పుడు పాడినటువంటి పాట కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో కైగట్టి పాడుతుంటే కత్తి గొంతు మీదనో గజ్జ గట్టి ఆడుతుంటే గజ్జలు లేపి పెట్టిరో గజ్జ గట్టి ఆడుతుంటే కనులకి పెట్టిరో గండాలు సృష్టించే గుండాల రాజ్యములో గండేటి కొలిమిలో గుండమంటారదు కైగట్టి పాడు పాట గతంలో అన్నపైన కాల్పులు జరిపినప్పుడు కామ్రేడ్ మిత్ర రాసినటువంటి పాట అరుణోదయ నుండి మేము ఆ పాట ద్వారా వెంకటాపురంలో జరిగిన అతిపెద్ద బహిరంగ సభలో మేము అక్కడ పాల్గొనడం జరిగింది ఇట్లా అన్నను కాపాడుకోవడానికి ప్రజలు ఎప్పుడూ ఉన్నారు అయితే అన్న ఈ భారత విప్లవోద్యమంలో ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఎంతోమంది అమరులు అమరత్వం పొందినప్పుడు బూటక బెదురు కాల్పుల్లో అమరత్వం పొందినప్పుడు వాళ్ళను అప్పగించకుండా పోలీసులు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేస్తూ తను బంధుమిత్రుల సంఘం అమరుల బంధుమిత్రుల సంఘం అప్పుడు గద్దరన్న అట్లా పద్మక్క అందరూ కూడా చాలామంది ఉన్నారు గద్దరన్న ఆనాడు మొదట గద్దరన్న చాలా చొరవ చూపి ముందు నిలబడ్డటువంటి వ్యక్తి గద్దరన్న పద్మక్క ఇంకా తదితరులు చాలామంది ఉన్నారు అట్లా అమరుల కుటుంబాలకు కూడా ఒక ఆత్మీయుడిగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక తండ్రిగా అట్లా చాలామంది దగ్గరయ్యిండు
ఒక భరోసానిచ్చేటువంటి వ్యక్తిగా ధైర్యాన్ని చెప్పేటువంటి వ్యక్తిగా అట్లా తను అమరుల కుటుంబాలకు కూడా చాలా దగ్గరగా ఉన్నాడు. అందుకే కామ్రేడ్ గద్దరన్న అంటే ఆదివాసీ పాట, కామ్రేడ్ గద్దరన్న అంటే దళిత పాట, కామ్రేడ్ గద్దరన్న అంటే మహిళా హక్కుల పాట, గద్దరన్న అంటే హక్కుల పాట, కామ్రేడ్ గద్దరన్న అంటే సింగరేణి పాట, కామ్రేడ్ గద్దరన్న అంటే మొత్తంగా చూసుకుంటే పీడిత ప్రజల పాట. అట్లా అందుకనే కామ్రేడ్ గద్దరన్నను ప్రజాయుద్ధ నౌక అంటారు. అందుకోసం ఈ పాటకు మరణం లేదు, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాట ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటుందని. నాటి నక్సబరి ఓటు పోరాటం నుంచి నేటి తెలంగాణ పోరాటం వరకు మీ అక్కకు బాగా అంటే మీకు మీతో బాగా పాటించుకున్న పాట ఒకటి ఉందాక మాణిక్యరావు ఠాకరే గారు వచ్చారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అక్క. అక్క ఒక రెండు నిమిషాలు అక్క లైన్ ఉంది, మాట్లాడతాం. రవిప్రక రవీంద్ర సిడ్డి పోతారు, రవిప్రక సార్ వచ్చి వెళ్తుంది. ఇప్పుడు రవిప్రకాష్ ఆయన కనిపించలేదు. నక్సల్ బరి పోరాటం నుంచి వెళ్ళి శ్రీకాకుళ పోరాటం, జగిత్యాల జయత్రయాత్ర, నేటి తెలంగాణ ఉద్యమం వరకు మీతో చాలా ఇష్టంగా పాడిచిన ఒక పాట ఉన్నది, ఆ పాట ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీ పాట నీ పాట అంటే గద్దరన్నకు ఒక పాట బాగా ఇష్టం అని అనేవాడు మాకు. మీరు పాడిన పాట తనకే ఏమో అమరవీరులారా వందనం అనే పాట మేము అంటే అమరుల పాటలు అనేక పాటలు ఉన్నాయి. మేము గద్దరన్న మేము కలిసి లాల్ సలాం పాట పాడేవాళ్ళము. అది అది లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం వీరులార శూరులార విప్లవ వీరుల్లార విప్లవ వీరుల్లార అందుకోండి శ్రమజీవుల పోరాట పాటలు లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం రా 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 అనేక పాటలు, అమరుల పాటలు ఒకటి కాదు రెండు కాదు, అనేక పాటలు కలిసి షేర్ చేసుకునేటువంటి వాళ్ళం. ఇట్లా ఈ ప్రస్థానంలో ఈ సాంస్కృతికోద్యమంలో అంటే ఇవాళ ప్రజల పక్షాన నిలబడేటువంటి పాటగా కొన్ని, ఒకసారి గతంలో జనందరు అని ఒక జేఏసీగా ఫామ్ కావడానికి సాంస్కృతిక సంస్థలన్నీ ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఫామ్ కాకముందే జనందరు అని ఒక ఐక్య వేదికను మేము ఫామ్ చేసినాం. అట్లా అందులో గద్దరన్న ఉన్నారు, ఇదే పాషం యాదన్న, ఇది సాంస్కృతిక సంస్థలు అయినప్పటికీ ఇంకా అట్లా మిగతా మిత్రులు చాలామంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అన్ని కళా సంస్థ ముఖ్యంగా ఈ ప్రజల పక్షాన నిలబడి ఉండేటువంటి సాంస్కృతిక సంస్థలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చినాయి ఆనాడు. ఇట్లా దాని ద్వారానే కాకుండా చర్చల సందర్భంగా, చర్చల కంటే ముందు కానీ, చర్చలప్పుడు కానీ, చర్చల తర్వాత కానీ, ఆ తర్వాత ఇంకా అనేక సందర్భాల్లో అన్నతోటి కలిసి వేదికలు పంచుకున్నాము. అట్లా ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. ఆ పాట అరుణ అరుణ బాటలో అరుణ బౌట నీడలో ఒరిగినట్టి ఓ అమరా వీరులారా ఒరిగినట్టి ఓ అమరా వీరులారా అరుణ అరుణ బాటలో అరుణ బౌట నీడలో ఒరిగినట్టి ఓ అమరా వీరులారా ఒరిగినట్టి ఓ అమరా వీరులారా పోరు జెండకే వన్నె తెచ్చిన వీరులారా పోరు జెండకే వన్నె తెచ్చిన వీరులారా ఎర్ర జెండకే వన్నె తెచ్చిన శూరులారా ఎర్ర జెండకే వన్నె తెచ్చిన శూరులారా అందుకోండి విప్లవ జోహార్లు అందుకోండి మా విప్లవ జోహార్లు
అరుణ అరుణ బాటలో అరుణ బౌట నీడలో ఒరిగినట్టి ఓ అమరా వీరులారా ఒరిగినట్టి ఓ అమరా వీరులారా జోహార్ కమ్రేడ్ గద్దర్ అన్నకు గద్దర్ మృతి పట్ల యావత్ సమాజం మొత్తం కూడా శ్రామిక సమాజం విప్లవ సమాజం శ్రమజీవుల సమాజం అంతా కూడా నివాళులు అర్పిస్తున్న పరిస్థితి ఉంది. గద్దర్ మృతి తీరని లోటు తెలంగాణ ఉద్యమానికే కాకుండా శ్రమజీవులకు తీరని లోటు అని కూడా